యాదాద్రి ఈవోను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్. జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన యాదాద్రి ఈవో గీతపైన మేమే కేసులు పెడతామని, ప్రభుత్వం ఈవోను వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెంజర్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. యాదాద్రి ఈవోను బర్తరఫ్ చేయాలి, జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్. జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించిన యాదాద్రి ఈవో గీతపైన మేమే కేసులు పెడతామని, ప్రభుత్వ ఈవోను వెంటనే బర్తరఫ్ చేయాలని టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. యాదాద్రి కొండపైకి జర్నలిస్టులను అనుమతించకపోవడం, వారిని అవమానించిన ఈవో గీత వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో జర్నలిస్ట్ అరెస్ట్ సంఘటనపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచన మేరకు యాదగిరిగుట్ట జర్నలిస్టులను పరామర్శించారు. యాదాద్రి ఈవో ఆంక్షలు జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించినట్లు భావిస్తామని, ఈవో వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ఈవోపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం చేస్తామని జర్నలిస్టుల రాష్ట్ర నాయకులు చెప్పారు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు ఎర్ర జాన్సన్, గొట్టిపర్తి భాస్కర్, జూకంటి అనిల్, అశోక్, శ్రీరామ్, శ్రీహరి, శ్రీనివాస్తో పాటు యాదాద్రి జర్నలిస్టులు పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గ టెంపుల్ చూసుకుంటే చాలా దేవాలయాల్లో కూడా మీడియాకు ప్రవేశం ఉన్నది. విచిత్రంగా మరి ఇక్కడ ఎందుకు లేదు మాకు అర్థం కావడం. ఎస్, మా మిత్రులు మీకు ఎక్కడైనా మీరు చేసినటువంటి తప్పులను వెలికి తీస్తారని ఒక భయం ఉన్నదా? లేదు మీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవకతవకలు బయటపడతాయనే భయం ఏమైనా ఉన్నదా? లేదు ఇక్కడ పనిచేస్తూ అక్రమ ఆర్జనకు ఒడిగట్టి ఒక మాఫియాలాగా తయారైనటువంటి వాళ్ళ భర్తం పడతారని ఒక భయం ఉన్నదా? ఆ భయాలు మీకుంటే మీ ప్రవర్తనను సరిదిద్దుకొని మీ విధి నిర్వహణ సక్రమంగా చేసుకోండి. కానీ చూపిస్తారని రాస్తారనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతిమంగా అల్లం నారాయణ గారి ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర సంఘంగా ఇక్కడున్నటువంటి జిల్లా సంఘం సహకారం తీసుకొని మీ ఇక్కడ మిత్రుల్లో పడుతున్న ఇబ్బందుల్ని తొలగిపోయేంత వరకు మీకు అండగా మేము నిలబడతామని చెప్పడానికి అల్లం నారాయణ గారి పోలీసుల్ని ఉసుగొలిపిన చర్య కానివ్వండి, జర్నలిస్టులను రాకుండా చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో ఇది మీరు విధి నిర్వహణలో మీకు మీరుగా చేసిన ఒక తప్పిదం. ఇది మా హక్కుల్ని కాలరాసేటటువంటిది, ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నటువంటి హక్కుల్ని మీకు కాలరాసినప్పుడు కాబట్టి మా మీద మీరు కేసు పెట్టడం కాదు మేడం. ఇప్పుడు మేము రాష్ట్ర నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంటాం, అందరం కలుస్తాం, మీ మీద కేసు పెడతాం, మీ మీద కేసు ఎందుకంటే మాకున్నటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి హక్కు మీకు లేదు. మీరు ఏమైనా విధులు నిర్వహించాలి అంతే. మీరు మీ డ్యూటీలో మీకు ఏదైనా ఆటంకం కలిగితే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. మాకున్న హక్కులు మీరు ఎట్లా కాలు రాస్తారు? జర్నలిస్టుగా మాకున్నటువంటి హక్కులు మీరు ఎట్లా కాలు రాస్తారు? ముందుగా మీరు అందరు లోపల ఉన్నారు. ఫస్ట్ మీ అందరూ మేము ఉన్నామని చెప్పడానికి ఇంత దూరం మేము ఫస్ట్ కట్టాం చెప్పి పరుగు పరుగున ఇక్కడికి వచ్చాం. సంతోషం. సరే, వాళ్ళు మన భయానికో భక్తితో మిమ్మల్ని తొందరనే ఇచ్చిపెట్టింది. వాళ్ళు ఇచ్చిపెట్టడం వచ్చి కానీ మనం అయితే ఇచ్చిపెట్టింది ఇదేదో అంత చూసేదాకా మనం అయితే ఖచ్చితంగా. ఇక మీ ఈవో తల్లి మహానుభావరాలు ఓవర్ యాక్షన్ చూస్తున్నాం. మిత్రులకు ఆల్రెడీ వీడియోలు కూడా చూపిస్తున్నారు. ఆ రకంగా మాట్లాడొద్దు కానీ మనల్ని ఆ స్థాయిలో కించపరిచినటువంటి ఆమెను ఎంత పెద్ద అత్యున్నత స్థాయిలో ఒక దేవస్థానము తెలంగాణలోనే మహిమాన్వితంగా ఈరోజు ప్రపంచంలో చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక దేవస్థానానికి ఈవో ఎంత సంయమనంతోనా ఎంత ఓర్పుతోనా ఏ రకంగా ఉండి యొక్క ప్రతిష్ట నిమ్మడింపజేయాలి తప్ప ఆమె చిన్న చిన్న దానిలో కలుసుకోవడం మన మీదనే ఉరలడం ఇది ఎంతవరకు కరెక్ట్? మరి నాకైతే అర్థమైతే లేదు. సరే చూద్దాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఇప్పటికే ఫైల్ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆ పిఆర్ఓ కాలేజ్ నోటీసులో పెట్టినాం.